అమేన్. అవును, ఇప్పుడు మా అమ్మాయి ఎందుకు ఫోర్త్ ఇయర్ ఫైనల్ ఇయర్ చేయాలి? ఇప్పుడే బ్రిడ్జ్ కోర్స్ చేసేసి డాక్టర్ అయిపోవచ్చు. ఈవెన్ మా నా వైఫ్ కాంపౌండర్గా నా దగ్గర పనిచేసింది చాలా ఇయర్స్గా, వెళ్ళిపోయాను. జీవితం ఏం చేసింది, అమ్మాయిని కూర్చోబెట్టి నేను చెప్పిన మెడిసిన్ వేసేసి పల్స్ బీపీ అంతా చూసి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే వచ్చింది. వస్తే అమ్మ ఎలా ఉంది అమ్మంటే, బాగుంది సార్, అమ్మగారు లేరా అంది. ఎందుకు అమ్మగారు బయట వెళ్ళారు? అమ్మగారు చెయ్యి, ఏం చెయ్యి సార్, అమ్మగారు నాకు మెడిసిన్ వేశారు, అలా నాకు అన్నీ సరి అయిపోయింది సార్ అని. అంత పాపం, అంత అమాయకంగా ఉన్నారు జనాలు, వాళ్ళకి ఎలా తెలుసు ఈ జరిగేది ఎలా తెలుసు? ఓకే, రేపు జీవితాన్ని కూడా 6 మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ చేసి నా పక్కన స్టెతోస్కోప్ వేసి ఓ డాక్టర్ దగ్గర చేయొద్దు దయచేసి. లేదు సార్, ఆల్రెడీ ఆమె డాక్టర్ సార్. యాక్చువల్లీ బ్రిడ్జ్ కోర్స్ అనేది సమ్ ఎంబీబీఎస్ డాక్టర్ సూపర్విజన్ తోటి 6 మంత్స్, బట్ ఆల్రెడీ మీ సూపర్విజన్ తోటి మీ మ్యారేజ్ ఆల్రెడీ ఆమె సూపర్ స్పెషల్ డాక్టర్ సార్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నేను వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, ఆయన ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేసి మాట్లాడారు, బ్రహ్మాండంగా మాట్లాడారు. రియలీ స్పోక్ వెరీ వండర్ఫుల్లీ గుడ్ సార్. ఇక్కడ ఇప్పుడు నాకు నేను వచ్చిన వెంటనే నాకు స్టెతోస్కోప్ ఇచ్చారు. ఇప్పుడు నాకు స్టెతోస్కోప్ అంటే, ఐ హావ్ డన్ మై మెడిసిన్ ఫ్రమ్ మెడ్రాస్ మెడికల్ కాలేజ్. నేను 82 83లో నేను కంప్లీట్ చేశాను. ఇప్పుడు నాకు ఈ స్టెతోస్కోప్ ఇచ్చారు, ఇప్పుడు నేను మెడలో వేసుకున్నాను. అంటే నేను సినిమా ప్రొఫెషన్లో ఉంటూ నేను ఈ స్టెతోస్కోప్ మెడలో వేసుకోవాలంటే ఇప్పుడు నాకు బ్రిడ్జ్ కోర్స్ అయినా ఇస్తే కరెక్ట్ కదా, మళ్ళీ అన్నీ రివైజ్ చేసుకోవడానికి. అన్నీ రివైజ్ చేసుకుని ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ఎమర్జెన్సీ మెడిసిన్ కూడా తెలుసుకోవడానికి ఒక బ్రిడ్జ్ కోర్స్ ఇలాంటి ఒక అలోపతి డాక్టర్కి ఇస్తే ఓకే. ఆయన చెప్పినట్టు లెజిటిమైజ్ చేస్తున్నారు జరుగుతున్న తప్పులు. ఇక్కడ ఫ్యాక్ట్స్, డాక్టర్స్ అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ చాలామంది ఉన్నారు, డాక్టర్స్ అని చెప్పుకుని చాలామంది ఉన్నారు. అందులో ఒకరు ఇద్దరు చాలా సూపర్ కామన్ సెన్స్తో ఇంకా క్వాలిఫికేషన్ గవర్నమెంట్ ద్వారా ప్రైవేట్ కాలేజెస్ ద్వారా కాకుండా సొంతంగా చదివి సూపర్ డాక్టర్ అయి ఉండొచ్చు. అలా ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ప్రజలకు తెలుస్తుంది, వాళ్ళు వెళ్తారు, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు. కానీ ఒక లక్షల్లో ఒకరు అలా నేను చూసి ఉన్నా, ఒక క్వాక్ అయినా మంచి డాక్టర్గా తప్ప మిగిలిన మంది అంతా నేను చాలామంది చూసినాను. చాలా దరిద్రంగా ఉంది, చాలా ఏమాస్తున్నారు, చాలా ఆల్మోస్ట్ చాలా మందిని చంపేస్తున్నారు. ఇప్పుడు నేను మాట్లాడాల్సిన పాయింట్స్ మాత్రం మాట్లాడతాను. నేను వచ్చినప్పుడు మోడీ గారి గురించి మాట్లాడుతున్నారు, నేను మోడీ గారి గురించి మాట్లాడడానికి రాలేదు. కానీ మోడీ గారికి మనం అర్థం చేయాలి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది మనం అర్థం చేయాలి. దానికి అర్థం చేయడానికి ఇప్పుడు ఎన్ఎంసీ బిల్ ఆల్మోస్ట్ పాస్ అయిపోయింది, ఓన్లీ ప్రెసిడెంట్ గారే సంతకం పెట్టాలి అన్నట్టు ఉంది అన్నారు. మనం నేను మోడీ గారి గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మెయిన్గా ఆ ఎన్ఎంసీ బిల్ ప్రెసిడెంట్ గారు సైన్ చేసి రిలీజ్ చేసేందుకు ముందు ముఖ్యంగా ఇక్కడ ఉన్న మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు బాగా తెలివైన డాక్టర్స్ని ఆ కౌన్సిల్లో పెట్టండి. ఐఏఎస్ ఆఫీసర్స్ మాత్రం కాదు, పొలిటీషియన్స్ మాత్రం కాదు, డాక్టర్స్ మెయిన్గా ఉండాలి. ఒక డాక్టర్కే ఆ డాక్టర్ ప్రాబ్లం లేదా మెడికల్ సర్వీస్ గురించి అర్థమవుతుంది, చెప్పగలుగుతారు. సో నేను అడిగినంతా ఒకటి, ఆ మెడికల్ బిల్ పాస్ చేసేందుకు ముందు యూ ఇంక్లూడ్ మోర్ డాక్టర్స్ అండ్ రెక్టిఫై దట్ దెన్ రిలీజ్ ద బిల్ అనేది నా ఒపీనియన్. ఇప్పుడు మోడీ గారు మంచి కోసమే చేయొచ్చు,
మోడీ గారికి అందించిన వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎలా చెప్పారో ఆయన ఏం తెలుసో ఆయన ఓకే అని ఆ పెట్టారు. ఇందులో ఈ పెట్టిన దాంట్లో ఐఎమ్ డెడ్లీ అగైన్స్ దిస్ బ్రిడ్జ్ కోర్స్. అలా ఎలాగండి, ఇప్పుడు నేను ఎంబీబీఎస్ డాక్టరు, నేను డెంటల్ డాక్టర్ అవ్వాలంటే 6 మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ చేసి అయిపోవచ్చా? ఐఎమ్ పీడిఎస్ డాక్టరా, ఇస్ ఇట్ పాసిబుల్? అండ్ ఇప్పుడు నేను ఇంకో మెడిసిన్ నేర్చుకోవాలి, హోమియోపతి నేర్చుకోవాలి అంటే 6 మంత్స్ ఒక బ్రిడ్జ్ కోర్స్ పెట్టి వెళ్ళి నేను హోమియోపతి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చా? కాదు. ఎవరెవరు ఏమేమి పనిచేశారో, ఒక డాక్టర్ అవ్వాలంటే 5 ఇయర్స్ ప్లస్ హౌస్ సర్జెన్సీ కాకుండా, మా పీరియడ్లో ఇప్పుడు 4 ఇయర్స్ ప్లస్ హౌస్ సర్జెన్సీయా? ఓకే, 4.5 ప్లస్ హౌస్ సర్జెన్సీ. సో ఈ 5.5 ఇయర్స్ చేసి, ఈ 5.5 ఇయర్స్ చేసినా కూడా ఒక జనరల్ మెడికల్ ప్రాక్టీసర్ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటే ప్రజలు ఎలా వెతికి వస్తున్నారు? ఈజ్ ఈ స్పెషలైజ్ ఇన్ సంథింగ్, ఈజ్ ఓన్లీ జనరల్ మెడికల్ ప్రాక్టీసరా అని జనరల్ మెడికల్ ప్రాక్టీసర్ కూడా పక్క పెట్టేసి ఈఎన్టి స్పెషలిస్ట్, కార్డియాలజిస్ట్ ఆర్ ఎనీ స్పెషలిస్ట్ అని వెతికి వెళ్తున్నారు. సో అలా ఒక స్పెషలిస్ట్గా బయట రావాలన్నా కూడా దగ్గర 8, 9, 10 ఏళ్ళు అయిపోతుంది. సో యూత్ యవ్వనమంతా చదివి 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 ఇంకా ఒక ముసలివాడుగా వచ్చే ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం వచ్చినట్టే అయిపోయింది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్. ఇందులో చెప్పినట్టు ఏదో తాయెత్తిచ్చే వాళ్ళకి, కాంపౌండర్ పనిచేసిన వాళ్ళకి, ఇంకా ఈ కమ్యూనిటీ సర్వీస్ చేసిన వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ అని పెట్టి వాళ్ళని డాక్టర్ చేస్తే ఏమవుతుంది లోకం? ఇప్పుడే డాక్టర్స్ చెయ్యని తప్పుకి వాళ్ళు లేట్గా తీసుకొచ్చి లేదు సాల్వ్ చేయని ప్రాబ్లమ్ని చచ్చిపోతే, పేషెంట్ చచ్చిపోతే డాక్టర్స్ తప్పు అని డాక్టర్స్ని కొడుతున్నారు. ఇది క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ని. రేపు ఈ క్వాక్స్ని నువ్వు లెజిటిమేట్ చేసి వాళ్ళని నువ్వు డాక్టర్స్ తీసుకొస్తే ఇప్పుడు మా క్వాక్స్ మాత్రం కాదు, ప్రతి ఒక్కరు తన్ను తింటాం. ఎంత పెద్ద విపరీతం జరుగుతుంది, చాలా పెద్ద విపరీతం జరుగుతుంది. సో అలా చేయకండి. ఏ డాక్టర్ని వాళ్ళని కేటగరైజ్ చేయండి. వచ్చే ప్రజలు ఓహో ఈజ్ హోమియోపతి డాక్టర్, ఇఫ్ ఐ వాంట్ హోమియోపతి లెట్ మీ గో టు ద హోమియోపతి డాక్టర్, ఇఫ్ ఐ వాంట్ ఆయుర్వేద లెట్ మీ గో టు ఆయుర్వేద డాక్టర్, ఆర్ ఇఫ్ ఐ వాంట్ అలోపతి లెట్ మీ గో టు ద అలోపతి డాక్టర్ హూ ఈజ్ స్పెషలైజ్ ఇన్ వాట్ ఎవర్ ద సబ్జెక్ట్. సో ఆ కేటగిరీని మీరు విడతీసి ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఇంటగ్రేటెడ్ మెడికల్ హాస్పిటల్ పెట్టు, ఒకే అండర్ వన్ రూఫ్ ఆల్ ద డాక్టర్స్ యూ కీప్ దెమ్ దే, బట్ డోంట్ మిక్స్ ఇట్, డోంట్ లెజిటిమైజ్ దీస్ క్వాక్స్ అండ్ ఆల్ టు బికమ్ అ డాక్టర్. ఉన్న క్వాక్స్ని ఎలా రిమూవ్ చేయాలని ఆలోచించి ప్రజల్ని ఎలా కాపాడాలని ఆలోచించాలి. మీరు ఏ గవర్నమెంట్ అయినా ఇది తొందరపడి చేస్తే రేపు వచ్చే ఎలక్షన్లో గెలవరు, పిచ్చ పిచ్చగా ఓడిపోతారు. ఎందుకంటే అంత దారుణం జరుగుతుంది. అండ్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఎంబీబీఎస్ 4.5 ఇయర్స్ చేసిన తర్వాత, 4.5 ఇయర్స్ చేసిన తర్వాత టు డూ హౌస్ సర్జెన్సీ, అదే హౌస్ సర్జెన్సీ చేసేందుకు ముందు ఎగ్జిటా ఇన్ ఎక్స్టా, అది ఎందుకు? ఎందుకండి? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఈ అత్త చదివింది అత్త అన్ని ఊరి మార్కులు వేసుకుని వచ్చేసేనట్టు లెక్కన అప్పుడే ఫస్ట్ ఎగ్జాము రాసినట్టు లెక్కన ఏమి లెక్క? ఇంత కష్టపడి అలోపతి డే అండ్ నైట్ చదివి మన యవ్వనాన్నంత పోగొట్టుకుని వచ్చి చదివిన మనల్ని, మనకు మళ్ళీ ఎగ్జామ్స్ అట్ట, ఇక్కడ ఊరికే రోడ్లో కూర్చొని నేను డాక్టర్ అని చెప్పుకునే వాళ్ళకి 6 మంత్స్లో డాక్టర్ అంట. ఇది ఏంటి న్యాయం? ఇప్పుడు వినండి, ఇక్కడ ఈ మెడికల్ ప్రొఫెషన్
ఎన్ఎంసి బిల్లులో ఏమి తప్పులు ఉన్నాయి, ఏం మాట్లాడాలన్న ప్రతి మేధావీలు ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ మా మాట్లాడి ఉంటారు. నేను వచ్చి మాట్లాడ తెలుసుకుంది, నేను ఎందుకు జీవితాన్ని తీసుకొచ్చానంటే ప్రజలందరూ అర్థం చేసుకోండి అమ్మా. మనం ఇప్పుడు నేను నా పిల్లల్ని ఎందుకు తెలుసా డాక్టర్ చేస్తున్నా, వాళ్ళని డాక్టర్ చేసి రేపు సంపాదించి ఏదో బ్రతుకుతారన్నది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ఈ కమర్షియల్ ఈ ప్రాక్టీస్, మెడికల్ ప్రాక్టీస్, ఇప్పుడే కమర్షియల్గా జరుగుతున్న మెడికల్ ప్రాక్టీస్ జరుగుతున్న ఈ కాలంలో రేపు వాళ్ళ హెల్త్, వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ని అట్లీస్ట్ చదివిన దాని వల్ల నేర్చి తెలుసుకుంటారు, ఈ ఈ క్వాక్స్ దగ్గర వెళ్ళి దొరికిపోరు అన్న దానికోసమే నా పిల్లల్ని మెడిసిన్ చదివిస్తున్నాను. దే షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్. నువ్వు పెట్టు కావాలంటే అందరికీ ఒక బిఫోర్ కమింగ్ టు ప్లస్ టూ లోపల బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ మెడిసిన్ నువ్వు అన్నీ నేర్పి అందరికీ. అది తప్పలేదు, అది కావాలి. అది వదిలేసి ఇలా క్వాక్స్ని 6 మంత్స్లో డాక్టర్ చేయడం అనేది ఏమవుతుంది అంటే, అమ్మా వింటున్నారా తల్లులు, అయ్యలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, పాపలు అందరూ వినేవాళ్ళు బాగా తెలుసుకోండి, ఇది మన హెల్త్కి చాలా విపరీతం అవుతుంది. తీసేనా? ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే. చాలా విపరీతం అవుతుంది మన లైఫ్ ఇప్పుడే. హాయ్, కమ్. షీఈస్ మై డాటర్ శివాని. షీఈస్ డూయింగ్ 3rd year మెడిసిన్ ఇన్ అపోలో మెడికల్ కాలేజ్. ఇర్రెగ్యులర్ స్టూడెంట్. కానీ అది పర్వాలేదు, నేను చెప్పేదంతా శివాని నువ్వు ఎన్నేళ్ళైనా చదువుకో, కానీ బాగా చదివి బాగా నేర్చుకుని రా బంగారు. మన నీ హెల్త్ గురించి నువ్వు తెలుసుకో, రేపు ఏమారిపోక ఈ క్వాక్స్తో అనే చెప్పి నేను పెంచుతున్నాను, దానికోసమే చదువుతుంది. ఓకే. సో ప్రజలకు చెప్పుకునేదంతా ఇది ఒక హౌస్ సర్జన్ డాక్టర్, జూనియర్ డాక్టర్ చేయాల్సిన స్ట్రైక్ కాదండి. మనమందరూ ప్రజలందరూ కలిసి ఒక మాటలో ఏమండి మా హెల్త్తో ఆడుకోవద్దు అని మన మోడీ గారిగా గవర్నమెంట్కి చెప్పాలి, మోడీ గారికి తెలియచేయాలి. ఇక్కడ ఇక్కడ ఉన్న హెల్త్ మినిస్టర్ ఈటెల్ల రాజేందర్ గారు, ఆయన కేసీఆర్ గారికి ఏంటో అని తెలియచేయాలి. కేసీఆర్ గారు వెళ్ళి మోడీ గారికి ఈ విషయం తెలియచేయాలి. తెలియచేసి ఇంకా డాక్టర్స్ని నేషనల్ మెడికల్ కౌన్సిల్లో ఇంక్లూడ్ చేసి ఆ బిల్లుని రెక్టిఫై చేయమనండి. దానిలో కొన్ని మంచి పాయింట్స్ ఉండొచ్చు. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ నీట్ ఆర్ ఎగ్జిట్ ఆల్సో, గివ్ సమ్ టైమ్, ప్రిపేర్ దెమ్, గివ్ 5 or 10 years టైం, ఇలా వస్తుంది అని ఇప్పుడు నుంచి ప్రిపేర్ చేయండి, ఎలాంటి ఎగ్జామ్ అయినా పెట్టుకోండి. కానీ ఇలా ఒక కమర్షియలైజ్ చేసి ఒక ఎగ్జామ్ పెట్టితే మళ్ళీ మనకి డబ్బులు వస్తాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి అంత పర్సంటేజ్ ఇస్తే వాళ్ళు బాగా సంపాదించుకుంటారు. ఇదంతా బాగలేదండి. మీ అందరికీ అన్ని తెలుసు. నేను వచ్చింది ఏంటంటే ఇందులో న్యాయం లేదు, న్యాయం జరగాలి అన్న పాయింట్ కోసం నేను వచ్చిన్నాను. సో ఇది గవర్నమెంట్లో ఉన్న ది రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ అందరూ దీన్ని తెలియచేయండి. దీనివల్ల మీరు చేసే పని ఏంటంటే ప్రజల్ని చంపుతున్నారు, లెక్క చేయట్లేదు. అన్ని మీరు అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్ కావాలంటే ఉన్న డాక్టర్స్ ఉరిగా 2 years or 3 years మీరు పిహెచ్సిలో పనిచేసి రండి అని ఆర్డర్ చేయండి. అది ఒప్పుకుంటాం, అది ప్రిపేర్ అవుతాం. కానీ మీరు వ్యాక్సిన్ తీసుకొచ్చి డాక్టర్స్ లేదని వాళ్ళు కూడా డాక్టర్స్ అని ప్రైమరీ హెల్త్ సెంటర్లో పెడితే అందరు చచ్చిపోతారు, మీరు సస్తారు. రేపు ఎలా సస్తారంటే ఓట్లు రాకుండా, ప్రజలు మీ ఓట్లు వేయకుండా మీకు అలాంటి గతి వస్తుంది. నేను వచ్చి హార్ష్గా మాట్లాడినట్టు అనుకోవద్దు, నిజాన్ని చెప్పాను. అండ్ నేను ఏ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేసి మాట్లాడటం లేదు. ఇది ఓన్లీ నీడ్, ఇప్పుడు ఉన్న నీడ్,
ఇప్పుడు 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 మనం వాయిస్ ఇవ్వకపోతే ఏమేమి ప్రమాదం జరిగిపోతుంది అని చెప్పడానికే నేను వచ్చాను. థ్యాంక్స్ అండి, నాకు నాకు అవకాశం ఇచ్చిన దానికి. థ్యాంక్ యూ సార్.